అయ్యా నాకు సర్వము నీవేనయ్యా అబ్రహాము దేవుడవు నీవేనయ్యా నాకు సర్వము నీవేనయ్యా సమకూర్చు దేవుడవు నీవేనయ్యా యాకు ఏ కొరత లేదయ్యా సమకూర్చు దేవుడవు నీవేనయ్యా నాకు ఏ కొరత లేదయ్యా యేసయ్యా 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 ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి దివ్య బలి పూజను ప్రత్యేక విధముగా మరణించినటువంటి కే బశవరాజు ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని పూజను అర్పించేవారు కే దుర్గమ్మ, కే శశికాంత్ మరియు కే శివకాంత్. ఈ విన్నపము కొరకు ప్రత్యేక విధముగా ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. అదేవిధముగా సిస్టర్ విక్టోరియా అక్క గారి యొక్క ఇంటిలో, వారి కుటుంబంలో దేవుడు కావలసినటువంటి ఆయురారోగ్యములను, శాంతి సమాధానం దయచేయాలని, మరియు వారుకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు గొప్ప విడుదలను, దేవుడు కావలసినటువంటి మరి అన్ని వేళల కుటుంబ సభ్యులకు దేవుడు తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని, ఇంకా ఇచ్చింప చేయాలని ఈ దివ్య బలి పూజన ప్రత్యేక విధముగా సిస్టర్ విక్టోరియా గారి యొక్క కుటుంబ సభ్యుల కొరకు, కుటుంబ అభివృద్ధి కొరకు ఈ దివ్య బలి పూజను అర్పిస్తూ ఉన్నాం. కావున అందరం కూడా భక్తి శ్రద్ధలతో కడులు మూసుకుని రెండు చేతులు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలడు? కానీ నీవు మమ్మ క్షమింతువు కనుక నీ పట్ల భయభక్తులు చూపెదము. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపా సర్వేశ్వరుని ప్రేమా పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తెలుసు తెలియక చేసిన ప్రతి తప్పిదాన్ని ఒప్పుకుంటూ రెండు చేతుల రథం మీద పెట్టుకొని, ప్రభువా, నేను తెలుసో తెలుకో ఏవో పొరపాట్లు చేసి ఉంటే వాటిలన్నీ మన్నించుమయా అని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడితోను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునో కన్యకైనడు పరిశుద్ధ మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నింటినీ మన్నించి మనందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్ము వెన్నంటి ఉండునుగాక. అది మా ముందు మా వెనుక నడచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢచిత్తమును వసగునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించు, పరిపాలించు,
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్కును ఆలకించుదాం. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫీసీయులకు రాసిన లేఖ 1:11-14 సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయము ననుసరించి జరుగును. ఆదియందే ఆయన నిశ్చయించుకున్న దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను. కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దైవ మహిమను స్తుతింతుముగాక. మీ విషయములోనూ అంతే. మీకు రక్షణమును ప్రసాదించిన సువార్తను సత్య సందేశనమును మీరు ఆలకింపగానే మీరు క్రీస్తుని విశ్వసించితిరి. అంతటా తాను వాగ్దానము చేసిన పవిత్రాత్మను మీకు ప్రసాదించుట ద్వారా మీరు తన వారిగా దేవుడు ధృవపరిచెను. దేవుడు తన ప్రజలకు చేసిన వాగ్దానమును వారసత్వముగా మనము పొందుదము అనుటకు ఆత్మయే హామీ. తన వారికి దేవుడు సంపూర్ణ స్వాతంత్రము ఇచ్చినని ఆత్మ ధృవపరిచెను. ఆయన మహిమను స్తుతింతుముగాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మీ ఆత్మతోను ఉందరుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగం. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువిశేషం 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-7. అంతలో వేలాది ప్రజలు గుమిగూడి త్రొక్కిసలాడుచుండగా యేసు శిష్యులను ఇట్లా హెచ్చరింప ఆరంభించెను. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి అనగా కపట ప్రవర్తనను గూర్చి మీరు జాగరూకులై ఉండుడు. దాచబడినది ఏదియు బయటపడకపోదు, రహస్యమైనది ఏదియు బట్టబయలు కాకపోదు. మీరు చీకటిలో చెప్పినదంతయు వెలుతురులో వినబడును. మీరు మారుమూలల గుసగుసలాడినది అంతయు ఇంటి పైనుండి నాటబడును. మిత్రులారా, నేను మీతో చెప్పినదేమనా, మీరు శరీరమును నాశనము చేయు వారికి భయపడకుడు, వారు అంతకు తప్ప ఏమయూ చేయజాలరు. మీరు ఎవనికి భయపడవలనో చెప్పేదను. మిమ్మలను చంపి నరక కూపమున భయపడవేయగల వారిని వానికి భయపడడు. అవును,
వారికి భయపడు అని నేను చెప్పుచున్నాను. రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముట లేదా? కానీ వాణిలో దేనినైనను దేవుడు విస్మరింపడు. మీ తల వెంట్రుకలు కూడా లెక్కింపబడి ఉన్నవి, భయపడవలదు. మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని యేసు పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు సువార్త పట్టణము ద్వారా, సువార్త పట్టణము 11వ అధ్యాయం అయిపోయి లోకా సువిశేషం 11 అధ్యాయం అంతా కూడా మనం ధ్యానించాం. మరి ఈరోజు నుంచి 12వ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టాం. ఈ 12వ అధ్యాయంలో మొదటి భాగాన్ని చూస్తే ఈరోజు యేసు ప్రభువు రెండు కార్యాలను మనకు తెలియపరుస్తున్నాడు. మొదటిది, మనం ఏమి దాచినా, మనం రహస్యంగా ఏమి దాచినను అది ఒకరోజు బయటపడను. రెండవది ఆయన ఏమంటున్నాడంటే, మీరు మనుష్యులకు భయపడక మిమ్మల్ని సృజించిన వారికి వానికి భయపడడు అంటున్నాడు. కావున ఈరోజు మనము రెండవ భాగాన్ని పక్కన పెట్టి మొదటి భాగాన్ని మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రభు ఏం తెలియపరుస్తున్నాడు తెలుసా? మనం ఏదైతే రహస్యంగా దాచిపెడతామో అది ఒక రోజున బయటపడుతుంది. దొంగ ఎప్పుడో ఒకసారి దొరకక మారడు. దొంగ అనేవాడు రోజు దొంగతనం చేస్తాడు, కానీ ఒకరోజు అనేది వస్తుంది, ఆయన పట్టుపడతాడు. ఆ రోజు ఘోరముగా ఉండనని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ రోజు ఏం చెప్తున్నాడంటే, నా కుమార నా కుమార్తె, నీవు రహస్యముగా ఏమి దాచిపెట్టినా అది ఒక రోజును బయటపడుతుంది. ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుని నువ్వేం చేయాలి? ఏ రహస్యాన్ని నువ్వు లోపల ఉంచుకోకూడదు. ఏది నీ పక్క వారికి తెలియకుండా ఉంచకూడదు. నీ సహోదరుడు కానీ, నీ తల్లిదండ్రులు కానీ, ఒకవేళ నువ్వు కుమార్తెవై నువ్వు కుమారుడివై ఉన్నావా, నీ తల్లిదండ్రులకు చెప్పకుండా ఏమి రహస్యంగా దాచకూడదు. నువ్వు భారీగా భర్తగా ఉన్నావా, నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా నువ్వేమి రహస్యంగా దాచకూడదు. అనగా నీ ఓపెన్ మైండెడ్గా ఉండాలి, తెలియపరచాలి, సత్యవంతుడిగా నడుచుకోవాలి. యథార్థతను నువ్వు యథార్థంగా నువ్వు నడవాలి, యథార్థముగా నువ్వు జీవించాలి. అటువంటి జీవితం కొరకే దేవుడు మనల్ని సృజించినది. అందుకని ఏమంటున్నాడు, పులిసిన పిండిని పోలినటువంటి ఈ పరిస్థితులు ధర్మశాస్త్ర బోధకులు మీరు పోలి జీవించవద్దు. వాళ్ళు రెండు రకాలుగా జీవిస్తారు. ఒకటి, బయటకు ఒక జీవితమని లోపల మరో జీవితంగా జీవిస్తారు. అందరు చూసినప్పుడు ఒక విధంగా నడుస్తారు, ఎవరు లేనప్పుడు మరొక విధంగా జీవిస్తారు. కపట ప్రవక్తన, వేషధారులు వారు, వేషం వేసి వారు జీవిస్తారు. ఆ విధంగా మీరు జీవించొద్దు. యథార్థమైన జీవితం, దేవుడు మెచ్చే జీవితం, ఏది దాచవద్దు అని ప్రభు నేర్పిస్తున్నాడు. కానీ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, నిర్గమాకాండము 2:12 మనం తెలియపరుస్తుంది, మోషే ఒకసారి తన యొక్క కులానికి చెందిన హేబ్రియుడు ఐగుప్తుడితో మరి గొడవ పడుతూ ఉన్నప్పుడు, ఏంటి నా కులానికి చెందిన హేబ్రియుడు ఐగుప్తునితో గొడవ పడుతున్నాడని, తనను రక్షించాలని దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందో ఒకసారి వాక్యంలో విందాం. 2:12 మీ అంతటా అతడు చుట్టూను పరికించెను, కనుచూపు మేర లోపల ఎవరును లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వాణిని చంపి ఇసుకలో పాతి పెట్టెను. ఇసుకలో రహస్యంగా పాతి పెట్టాడండి ఆయన. మోషే అటు ఇటు చూశాడు. ఏం కనబడుతుంది? తన కులానికి చెందిన ఒకడు హేబ్రియుడు, వేరొక కులానికి చెందిన ఐగుప్తీయునితో ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉన్నారు.
గొడవ పడుతూ ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. చూసి దగ్గరికి వెళ్ళి తన యొక్క తన కులానికి చెందినవాడని ఎబ్రీని రక్షించబోయి రక్షించాలని తలంచాడు. చుట్టూ ఎవరైనా చూస్తున్నారేమో చూశాడు, ఎవ్వరూ చూడట్లేదు. కాబట్టి హెబ్రీని పక్కకు లాగి ఐగుప్తుని కొట్టి చంపేశాడు. ఎవరు? మోషే. చంపేసి ఏం చేశాడు? ఈ శవాన్ని ఇక్కడ ఉంటే కనుక ఎవరైనా చూస్తారు, చూస్తే నన్ను నిందింటారు, నన్ను జైలుకి పంపిస్తారేమో అనే భయంతో ఏం చేశాడు? రహస్యంగా గొయ్యి తవ్వి ఆ గోతులో కప్పెట్టేశాడు. కప్పెడేసి పర్లా మట్టితో కప్పేశాడు. అనుకున్నాడు ఎవరు చూడలేదని. ఎవరు చూడలేదు కదా, పర్వాలేదు, అమ్మయ్యా ఒక పని అయిపోయింది అని తన కులానికి చెందిన వాడు ఎబ్రీని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఐగుప్తుని చంపేసి పాతి పట్టేసి. కానీ కొన్ని దినాలకు మరొక గ్రూపు గొడవ పడడం చూశాడు. ఇప్పుడు ఎవరంటే ఒకే కులానికి చెందిన వాళ్ళు, అనగా ఎబ్రియులు ఇద్దరు కూడా గొడవ పడుకుంటున్నారు. ఇద్దరు హెబ్రియులకు చెందిన వాళ్ళే. వీరిద్దరు గొడవ పడుతున్నప్పుడు ఈయన వెళ్ళి మోషే వెళ్ళి, అయ్యా మీకేమైనా బుద్ధి ఉందా? ఇద్దరు ఒకే కులానికి చెందిన వారే, ఇద్దరు ఒక బంధువులే, ఇద్దరు కూడా బంధువులు బిడ్డలే, మరి అలాంటప్పుడు మీరు ఎందుకు గొడవ పడాలి, ఎందుకు కారణమేమిటయ్యా అని ఆయన అడిగినప్పుడు అక్కడ కూడా ఏం జరిగిందో ఒకసారి విందాం. వాళ్ళు ఏమన్నారు ఆయన అడిగినప్పుడు? నిర్గమ 2:13-14 చదువుదాం. మరునాడు కూడా మోషే అచ్చటికి వచ్చి ఇద్దరు హెబ్రీయులు తన్నుకొనుట చూచాను. ఇద్దరు హెబ్రీయులు గొడవ పడటం చూశాడు. మోషే తప్పు చేసిన వాణితో నీవు నీ తోడి సహోదరుడైన హెబ్రీని కొడితవేలా అనెను. ఆ దోషి మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపినవాడు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ ఇద్దరు హెబ్రీల్లో ఒకడు ఏమన్నాడు, ఐగుప్తు దేశీయుని చంపినట్లుగా నన్ను కూడా చంపవలనని అనుకొనుచున్నావా అనేను అని. చూడండి, ఆయన ఎప్పుడైతే మోషే వారిని అడిగాడు ఎందుకయ్యా కొట్టుకుంటున్నారు, ఎందుకయ్యా గొడవలు, ఎందుకు మీకు, మీరు ఒకటే కదా అన్నప్పుడు అందులో ఒక ఎబ్రీయుడు అంటున్నాడు, ఎందుకు ఆ ఐగుప్తుని చంపినట్లు నాకు తెలియదు అనుకున్నావా? నువ్వు చంపేసి అక్కడ కప్పేసింది విషయం నువ్వు ఎవరికి తెలియదు అనుకున్నావు? నువ్వు రహస్యంగా చేసింది నేను చూశాను, మా బంధువులకు తెలుసు, అందరికీ తెలుసు. నువ్వు పిల్లి పాలు తొరగినట్లుగా రహస్యంగా చేసిన అమ్మాయి అనుకున్నావు, కానీ ఆ సంగతి మాకు తెలుసు. ఇప్పుడేమో పెద్ద ధర్మవంతుడిగా న్యాయవంతుడిగా వచ్చి మాకు ఏ తప్పు చేయనివాడిగా మా దగ్గరికి వచ్చి న్యాయాన్ని తీర్చడానికి వచ్చి మమ్మల్ని కూడా చంపేస్తావా, చంపాలని వచ్చావా ఇక్కడికి అని అనగానే అప్పుడు ఆయనలో ఒకలాంటి భయం, ముందుకు చదవండి, ఒకలాంటి భయం వేసింది. తాను చేసిన పని అప్పుడే బట్టబయలైపోయింది కదా అని మోషే భయపడి పారిపోయాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుకున్నాడు నేను చేసిన రహస్యముగా దాచిపెట్టిన శవం, నేను రహస్యంగా చంపేసినటువంటి ఆ ఐగుప్తుని గురించి ఎవరికీ తెలియదండి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. కానీ కొన్ని రోజులకి ఆయన ఊహింపని విధముగా ప్రజలకు తెలిసిపోయిందని భయపడిపోయాడు. ఐగుప్తుని చంపినట్టు నన్ను కూడా చంపడానికి వచ్చావా అనగానే అని ఆయన గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. నేను రహస్యంగా చేసిన కార్యం ఈరోజు ఎలా బయటపడిందండి? ఎవరు లేరు కదా, చుట్టూ చూసాను ఎవరు లేరే, మరి ఎలా బయటకు వచ్చింది అని ఆయన భయపడిపోయాడు. అయ్యో నేను చేసి రహస్యంగా హత్య చేసింది ఈరోజు ఎలా బయటపడింది, అయ్యో మర్రో అని చెప్పి నేను ఎక్కడ ఉండకూడదని భయంతో వణుకు పారిపోయాడు ఆ స్థలం నుంచి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం అనుకుంటాం, నేను రహస్యంగా చేశాను కదా, పలానా సమయంలో పలానా టైంలో పలానా సంవత్సరంలో ఎవరికీ తెలియని కార్యం చేశాను కదా, పర్వాలేదు ఏమీ కాదు అనుకుంటా. కానీ ఒక రోజు అనేది వస్తుంది, నిజం తెలిసినప్పుడు మనం చాలా బాధపడతాం, ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది.
అందుకని మనము జాగ్రత్త పడాలి. ఏమీ దాచకూడదు మన మన మధ్యలో. మన మధ్యలో అంటే ముఖ్యంగా భార్య భర్తల మధ్యలో. ఒకసారి ఈ విధముగానే భార్య భర్తను పెళ్ళైన దగ్గర నుంచి గత 5 సంవత్సరాల నుంచి భర్తను అడుగుతుందంట, ఏమండి నాకు ఒక్క పట్టు చీర కూడా లేదు, నాకు ఒక పట్టు చీర కావాలండి, ఏమండి పట్టు చీరండి, ఏమండి పట్టు చీరండి, ఏమండి పట్టు చీరని రోజు అడుగుతుందంట. 5 సంవత్సరాల నుంచి అడుగుతుందంట. మామూలు చీరలు అయితే ఉన్నాయి కానీ పట్టు చీర కనుక్కోవాలని, ఆ పట్టు చీర కట్టుకోవాలని ఎంతో ఆశతో ఆమె ఉంది. 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది. ఐదు సంవత్సరాల నుంచి ఆమె ఆ భార్య ఎదురు చూస్తుంది. కానీ ఎప్పుడు అడిగినా కానీ భర్త ఏమనేవాడు, ఏదో ఒక సాకులు చెప్పేవాడు. ఇప్పుడు లేదు, వచ్చే సంవత్సరం, లేకపోతే కొద్ది నెలల తర్వాత నేను కొంటాను, కొని పెడతాననేవాడు. కానీ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 5 సంవత్సరాల వరకు ఏమి లేదు. అయితే ఒకరోజు ఇలాగే భర్త ఆఫీస్కి వెళ్ళాడు. ఈమె కనిపెట్టింది బీరువా తాళాలు ఎక్కడ పెడతాడు భార్య భర్త అని. ఆ బీరువా తాళాలను తీసుకుంది, భర్త ఇంట్లో లేడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. బీరువా ఓపెన్ చేసింది, అందులోంచి కొంత డబ్బు దొంగలించింది. దొంగలించి మళ్ళా యథావిధిగా తాళం వేసేసి ఆక తాళాల చెవులు అదే స్థలంలో పెట్టేసింది. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత 2 రోజుల తర్వాత భర్త మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాడు. ఈలోపు ఈమెం చేసింది, తన దగ్గర ఉన్న డబ్బులను, ఆ బీరువా నుంచి దొంగిలించిన డబ్బులను పట్టుకొని ఆ పక్కనే ఉన్న తన స్నేహితురాలతో కలిసి షాపింగ్ వెళ్ళిపోయింది. షాపింగ్ వెళ్ళింది, షాపింగ్లో చేసుకొని చక్కటి పట్టు చీరను కొనుక్కొని తీసుకొని వచ్చింది. భర్త ఉన్నప్పుడు కట్టుకుంటే అది ఎక్కడిదని అడుగుతాడని చెప్పి భర్త ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, ఆఫీస్ కొద్ది 9 గంటలకు వెళ్ళి మళ్ళా రాత్రి 9 గంటలకు వస్తాడు. 9 గంటలకు వెళ్ళినప్పుడు వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన బయటకు వెళ్ళడం, ఈమె పట్టు చీర కట్టుకొని మొత్తం ఊర్లో తన చుట్టూ ఉన్న అందరికీ చూపించటం, మళ్ళీ ఆయన వచ్చేలోపు మామూలు చీరకు ధరించటం, ఇలా చేసేది. అయితే ఒకరోజు ఏమైంది, తన స్నేహితురాలు ఇంటికి వచ్చి తన భర్త ఉన్నాడు, భార్య లోపల ఏదో పని చేసుకుంటుంది. ఆ పక్కంటి ఆమె వచ్చి ఆ భర్తతో అంటుంది, ఏమండి మీ భార్య ఎంతో అదృష్టవంతురాలండి, చాలా అదృష్టవంతురాలండి, పెట్టి పుట్టాలి మీలాంటి భర్త దొరకాలంటే. అమ్మ ఏమైంది అంటే, చూడండి మీ ఆవిడ అడగగానే మీరు పట్టు చీర కొనిచ్చారండి అన్నది. రహస్యం బయటపడిపోయింది. మీరు అడగగానే మీ భార్యకు పట్టు చీర కొనిచ్చారంటే అటువంటి భర్త దొరకడం చాలా అదృష్టం అన్నది అని ఆమె వెళ్ళిపోయింది. భర్త చాలా కోపంతో ఉన్నాడు. భర్త చాలా బాధపడ్డాడు. ఏమిటి నేను పట్టు చీర కొనడం ఏంటి, నేను కొనలేదే, మరి ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది అని డౌట్, సందేహం. వెంటనే భార్యని పిలిచాడు. పిలిచి అడిగాడండి, పట్టు చీర కొన్నావా అని అడిగితే ఇంక మొదలైంది ఆమె భయం, టెన్షన్, వేదన, ఆందోళన. వణుకుపోతుంది, ఎలా తెలిసింది నా భర్తకు, ఎవరు చెప్పలేదు కదా, నేను ఎవరికి చెప్పలేదు కదా, నా భర్తకు తెలియకుండా రహస్యంగా చేశాను కదా అడిగింది. మళ్ళీ గట్టిగా అడిగాడు. గట్టిగా అడగగానే చెప్పేసింది, అవునండి 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు మీరు కొనలేదని చెప్పి నేను బీరువా నుంచి డబ్బులు తీసుకొని నేను వెళ్ళి కొనుక్కున్నానండి, ఇదే పట్టు చీరని చూపించింది. చూపించగానే ఆయన లాగ్ పెట్టి ఒకటి కొట్టి, సరే పొద్దున్న నీతో మాట్లాడతాను వెళ్ళిపో అన్నాడు. పడుకున్నది ఆమె నిద్ర పట్టలేదు. పడుకుందామనగా నిద్ర పట్టలేదు. పొద్దున్న ఏం జరుగుతుందో, పంచాయతీలు పెడతాడా, లేకపోతే నన్ను కొట్టి చంపేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు, లేకపోతే నా తల్లిదండ్రుల ముందు నన్ను అవమానపరుస్తాడా, అందరి ముందు నన్ను పిలిచి అవమానపరుస్తాడు, దొంగదీయ నన్ను పెడతాడా, నిందిస్తాడని లేనిపోని ఆలోచనలు పెట్టేసుకొని ఏం చేసింది, భయంతో నిద్రపోలేదు. రాత్రికి రాత్రి బ్యాగ్ చెదురుకొని బయటికి వెళ్ళిపోయింది. ఉదయం చూస్తే పేపర్లో ఒక ఆమె భర్తకు భార్యకు మండి గొడవలు, ఆమె చెరువులో దూకి చనిపోయిందని వార్త. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి తన భర్తకు తెలియకుండా రహస్యంగా దాచాలనుకున్నది, తన భర్తకు తెలియదులే, ఎవరు చెప్పరులే అని కూడా తలంచింది.
కానీ ఏమైంది, చివరికి బయటపడింది. బయటపడేసరికి అప్పుడు ఆ నిజం తెలిసినప్పుడు ఆ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా మారిపోయింది. ఆమె తన భర్తను బాధపెట్టడమే కాదు, తాను బాధపడి తన యొక్క మరణానికి దారి తీసుకుంది, మరణించింది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది జరిగినటువంటి సంఘటనే కావచ్చు, కానీ మనము ఈ విధముగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు భర్తగా ఉన్నావా, నీ భార్యకు తెలియకుండా ఏమి రహస్యంగా నువ్వు రహస్యకారం నడిపించకూడదు. నువ్వు భర్తగా ఉన్నావా, నీ భార్యకు తెలియకుండా ఏమి జరిపించవద్దు. నువ్వు భార్యగా ఉన్నావా, నీ భర్తకు తెలియకుండా ఏ రహస్యాలు దాచవద్దు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా నువ్వు పడుకునే ముందు చెప్పేసేయాలి నీ భర్తకి. అప్పుడు ఎటువంటి మనస్పర్ధాలు రావు మీలో. ఏమండి పలానా దగ్గరికి వెళ్ళాను, ఏమండి పలానా వాళ్ళు వచ్చారు మన ఇంటికి, ఏమండి వాళ్ళతో మాట్లాడాను, ఏమండి వీళ్ళతో మాట్లాడాను, వారికి ఇవలాగా అన్నీ చెప్పేస్తుంటే నీ భర్తకు ఎటువంటి అనుమానుడి మీద రాదు. చెప్పకుండా ఏదో దాచిపెట్టామనుకో, లేకపోతే అది డబ్బుల విషయమే కావచ్చు, లేదంటే ఎవరి విషయంలో కావచ్చు, పిల్లల విషయమే కావచ్చు, ఏ విషయమైనా నువ్వు దాచకూడదు నీ భర్తకు తెలియకుండా. నీ భార్యకి తెలియకుండా నీవు కూడా ఏమీ దాచకుండా అన్ని ఇద్దరికిద్దరూ పంచుకోవాలి, చెప్పుకోవాలి, నిజాలు మాట్లాడుకోవాలి. ఏమీ దాచిపెట్టకూడదు, ఏ రహస్యాలు మీ మధ్యలో ఉండకూడదు. అదేవిధంగా బిడ్డలకు కూడా మీ తల్లికి కానీ మీ తండ్రి కానీ చెప్పకుండా ఏమీ చేయకూడదు. ఆ నిజం తెలిసినప్పుడు ఆ ఘోరం చాలా ప్రమాదంగా ఉంటుంది. మనం తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతాం. ఎన్ని సంవత్సరాల నుంచి దాచిపెట్టానని ఒక్కసారి తెలిసినప్పుడు ఆ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. ఇది దుష్టుడు చేసినటువంటి గొప్ప దుష్ట కార్యం మన జీవితంలో. ఏమంటాడు, ఒకసారిగా దొంగతనం చేయి అంటాడు, ఎవరు చూడలేదని చేసేసే అంటాడు. మనతో చేపిస్తాడు దుష్టుడు. చేసిన తర్వాత సరే ఎవరు చూడలేదు కదా, ఎవరికి చెప్పొద్దు, నీ తల్లిదండ్రులు చెప్పొద్దు, నీ భార్యకు చెప్పొద్దు, నీ భర్తకు చెప్పొద్దు, ఏముందలే తర్వాత చూసుకుందాం అంటాం. దాన్ని బట్టి చెప్పాలనిపిస్తుంది, కానీ చెప్పనివద్దు దుష్టుడు మనల్ని. అలాగలాగ సంవత్సరాలు కొద్ది మనలో పెట్టుకొని భయంతోనే ఉండిపోతాం. అది తెలిసినప్పుడు ఆ పరిస్థితి చాలా ఘోరంగా అయిపోతుంది. కాబట్టి ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకొని ఇది ఈ విధంగా నువ్వు జీవించడానికి వీల్లేదు. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఒక భర్తగా భార్యగా బిడ్డలుగా ఉండని నీవు ఈ రహస్యాలు ఏమి నువ్వు దాచకుండా ఏం చేయాలి, నీవు యథార్థమైన జీవితాన్ని జీవించు. ఏదైనా తప్పు చేసావా, తప్పు చేశానండి, ఐ సారీ అండి అని చెప్పు నీ భార్యకు, చెప్పు నీ భర్తకు, చెప్పు నీ బిడ్డలకు, చెప్పు నీ తల్లిదండ్రులకు. అయిపోయింది, అందరితో మర్చిపోతారు, హ్యాపీగా జీవిస్తారు. కానీ నువ్వు నిజం చెప్పలేదంటే, యథార్థమైన జీవితం జీవించలేదంటే కనుక, దాచిపెట్టావంటే కనుక చాలా ప్రమాదాలకి మనం లోనవుతాం. ఈ సత్యాన్ని తెలుసుకొని నువ్వు అలా జీవించకుండా యథార్థముగా జీవించావంటే ఏముండ కానీ భర్తతో భార్యతో బిడ్డలతో పేరెంట్స్తో పంచుకోవడానికి నువ్వు నేర్చుకున్నావంటే కనుక నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. అదే జరిగింది అబ్రహాము సారా విషయంలో. అబ్రహాము తన పెళ్లి వివాహం అయిన దగ్గర నుంచి ఆయనకు తెలుసు తన భార్య గొడ్రాలు. సారా కూడా తెలుసు తన భర్త ఆయన అబ్రహాము ముసలివాడు. ఒకవేళ లోపం నా భర్తలో కావచ్చు, 10 సంవత్సరాల డిఫరెన్స్ కాబట్టి, లేదా లోపం నా భార్యలో కావచ్చు సారాలో, ఎవరిలోనూ లోపం కావచ్చని భర్త అయిన అబ్రహాము భార్యను బట్టి తప్పుగా ఊహించుకోలేదు. కాబట్టి ఇంకెంతకాలం ఇవి ఈ గొడ్రాలతో జీవిస్తారు, పర్లేదు సెపరేట్గా రహస్యంగా నేను వేరే అమ్మాయితో కనెక్షన్ పెట్టుకొని, వేరే అమ్మాయితో నేను కలిసి, వేరే అమ్మాయితో నేను అక్రమ సంబంధం పెట్టుకొని నా యొక్క కోరికలు తీర్చుకుంటాను, లేదంటే నేను సంతానం పొందుతానని ఆయన ఎప్పుడు తలంచలేదండి. ఈ సారా కూడా సరే నా భర్త ముసలివాడు కదా, కాబట్టి నేను పొడిచివాడితో వెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుంటాను, ఇంకెంతకాలం వీడితో బతకాలి, ఎలాగ నాకు పిల్లలు కలగరని ఆమె ఎప్పుడు కూడా తలంచలేదండి. కానీ ఏం చేశారు, ఆయన పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు కూడా ఏముండినా అది జరిగిందండి, ఇది జరిగిందండి, అలాగండి ఎలాగండి అంది. చివరికి ఆమె ఏం చేసింది, ఏమండి నేను ఎలాగైనా గుడ్రాలనే, నాకు పిల్లలేమి కలగరు, కాబట్టి మీరు ఏం చేస్తారంటే వాడు దాసి రాలైన ఈమెతో మీరు మనకు పిల్లలు కలగవచ్చును అట్లాగనమాట. అంటే ఏదైనా కానీ వారి మధ్యలో ఏ దాపరకం అనేది లేదు. ఇద్దరు ఎప్పుడు కూడా ఒకరినొకరు పంచుకునేవాళ్ళు, అది ప్రేమ అయినా లేకపోతే ఏదైనా ఆర్థిక విషయంలో అయినా ఆధ్యాత్మిక విషయంలో అయినా అన్నీ ఒకరినొకరు పంచుకునేవాళ్ళు. ఈరోజంతా ఏం జరిగింది, ఏమిటి అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళి, ఇది చేశాను, అది చేశాను, వారితో మాట్లాడి ఎలాగొచ్చారు, వాళ్ళు ఎలాగొచ్చారు, అలాగే ఆయన కూడా అలా పంచుకునేవాళ్ళు.
సో వారిద్దరి మధ్య ఎటువంటి దాపరికము ఎటువంటి రహస్య కార్యాలు వారి మధ్యలో లేవు కాబట్టి దేవుడు ఏం చేశాడు వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చాడు రెండవది వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు ఏమిటి వారికి ఉన్న సమస్య సంతానం లేదు కాబట్టి వీరి ఇద్దరి మధ్యలో దేవుడి మధ్యలో కానీ వీరిద్దరి మధ్యలో కానీ వీరి ముగ్గురు మధ్యలో దేవుడు వీరిద్దరు వీరి ముగ్గురు మధ్యలో ఎటువంటి రహస్యాలు ఏమి వాళ్ళ మధ్యలో లేవు ఏముండినా వారిద్దరు ప్రార్థించుకునేవాళ్ళు దేవుడు చెప్పుకునేవాళ్ళు సో ఇటువంటి దాపరకం లేనటువంటి జీవితం అనగా యథార్థమైన జీవితాన్ని జీవించారు కావున దేవుడు వారి సమస్యలు తీర్చాడు ఏమిటి వారి సమస్య సంతానం లేదు బిడ్డలు లేరు ఈ సమస్య గమనించినటువంటి దేవుడు ఏం చేశాడు వారు గొప్ప సంతానాన్నిచ్చాడు ఇస్సాకునిచ్చాడండి సంతానం తీర్చాడు రెండవది వారు ఇన్ని సంవత్సరాలు 75-100 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలు లేరు దుఃఖంతో ఉన్నారు పిల్లలు లేరయ్యా పిల్లలు లేరయ్యా దుఃఖంతోనే వారు ప్రార్థించేవారు దేవుడు ఏం చేశాడు రెండవది ఆ దుఃఖాన్ని సంతోషముగా మార్చాడు అవును నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా మన యథార్థమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో కూడా ఇటువంటి కార్యాలు చేస్తాడు మన సమస్యలు గుర్తిస్తాడు సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు రెండవది మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ఈ సత్యాన్ని తెలుసుకొని మనందరం దీపావళి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం సహోదరి సహోదరులారా నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఒకట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకు సత్య తిరిసివేయక ప్రయోజనం కొరకు మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనలు వారు సమర్పించు అర్పణములతో పాటు దయతో స్వీకరింపము. భక్తితో మేము నిర్వహించి పవిత్ర బలి మమ్మ స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటి నుండి కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాం. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోను పునీతలతోను కలిసి మేము నిరతమునని స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేం చేసేటి వారు ధన్యులు. మహోన్నతమున హోసాన.
ఓ ప్రభువా, నీవు నిక్కబుగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కాబట్టి తండ్రి, నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని ప్రతమాలుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుచ్చి శిష్యులకి ఇచ్చు ఎట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీనిని పానము చేయుడు. ఏలయ్యనా, ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవు ఇవ్వడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదేమో, మీ ఉత్థానమును చాటేదేమో, మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందేమో. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవము రాసుకు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సమకుమును నిలిచి నీకు పరిచర్య చేయటకు మా పాత్రుడిగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలువారికి మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిపాలుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించడని శ్రీసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. ముఖ్యముగా మా ఫ్రాన్సిస్ పోపు గారు మొత్తం బలగ్ర పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మరుని ప్రేమేందు పరిపూర్ణను చేయము. ఉత్తానం నమ్మకతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనుకను ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారి దివ్యప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కనితల్లికి మరియమాతతోను పునీత పోస్తులతోను ఆదరణి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోను మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. వారి ద్వారా, వారితో, వారి యందు సర్వశక్తి గలపితేర సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అంతరము లేచి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితోను విశ్వాసంతోను రెండు చేతులు చాచి జపించుకుందాం. పరలోక మందునడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక. నాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి. మా ఎద్దాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఓ ప్రభు, అనుగ్రహించు మమ్మ రక్షింపు. మై రోజులను మాకు శాంతిని ప్రసాదించుమయ్యా. నీ దయానుగ్రహం వలన పాపపు విముక్తులను చేసి అల్లి కడతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసు క్రీస్తుని యొక్క ఆగమును నిరీక్షించుచుదుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యం, మీదే అధికారం, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసయ్య, మా పాపములు లేపెక్కుప నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభు ఇచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభు మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపం పరిహరించే ప్రభు మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, నీ భర్తకు నీకు మధ్యలో ఏ దాపరకములు ఉండకుండా చూసుకున్నావంటే, యథార్థమైన జీవితాన్ని జీవించావంటే నీ జీవితంలో గొప్ప కార్యములు చూచేదవు అని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు విందుకు పిలువబడిన మనందరము
ఎంతో ధన్యులము ప్రభువా. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొంది క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ధనుకులు ఆహారం దొరకక అలమడితురు, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలులు సిద్ధించును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ వైభవము మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నాము. అదే రీతిగా అతని దైవ స్వభావములు మమ్ము భాగస్థలను చేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోను ఉందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలోను సేవలోను జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్య నీదు రక్తము, కాపాడుము యేసయ్య నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్య.